ఇద్దరు మహానుభావులు అందరికీ అంటూ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ భావిస్తున్నాను. ఎందుకంటే 200 రోజులు ఇది చాలా అభినందనీయ. పట్టుదలకి ఖచ్చితంగా మేమందరం కూడా శిరస్సు పాదాబంధనం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా మంది ఇంతకు ముందు మాట్లాడారు, నేను కూడా ఆల్రెడీ జూమ్ లో కనెక్ట్ అయ్యాను. వారందరి ప్రసంగాలు కూడా కొంతమేరకు, అందరూ కాదు కొంతమేరకు నేను కూడా వినటం జరిగింది. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మీకు సంఘీభావం తెలిపినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు, నేను భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి వారు వినతి పత్రాన్ని అందించినటువంటి సందర్భంలో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా సంఘీభావం తెలుపుతున్నాము, ఈ రాజధాని సమస్య అన్నది కేవలం ఏదో 29 గ్రామాలకి పరిమితం చేయడం అనేది ఇది సమంజసం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలుగు వారి ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి అంశంగా మేమందరం కూడా పరిగణిస్తున్నాము. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి, అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రత్యేకించి మహిళల్ని చివరికి పొట్లో తన్నేటువంటి స్థాయికి దిగజారి అక్కడ పోలీస్ జులుం కొనసాగుతున్నా కూడా మీరు అందరూ కూడా ధైర్య సాహసాలతో అక్కడ నిలబడి మేము రాజధానికి అంకితమై ఉన్నాం, రాజధాని ఇక్కడ నుండి తరలిపోకూడదు, కొంతమంది మాట్లాడటం నేను కూడా విన్నాను, కనీసం మా శవాల మీద నుండి కూడా రాజధాని ఇక్కడ నుండి దాటి వెళ్ళకూడదు అనేటువంటి పట్టుదల ఏదైతే మీరందరూ కూడా కనబరిచారు, అందుకనే నేను ఇందాకన్నాను. మీరందరూ కూడా మహనీయులు అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస రాజకీయ క్రీడకి ఇవాళ రాజధాని బలి అవుతుంది అనేటువంటి విషయం సుస్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం. ఇవాళ నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్ళకూడదు, నేను వెళ్ళదలుచుకోలేదు కూడా, అయినా కూడా కేవలం గ్రాఫిక్స్ వరకు పరిమితం చేస్తూ అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు అనేక మందికి తెలుసు, మీరు వెంటనే ఇప్పుడు ఇవ్వకపోతే మీకు సరి అయినటువంటి ధర రాదనో, లేకపోతే మేమే ల్యాండ్ అక్విజిషన్ బిల్ ద్వారా మేము భూమిని అక్వైర్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందనో భయాందోళనకి గురి చేస్తూ వారి దగ్గర నుండి భూమి తీసుకున్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ బయటకు చెప్పలేకపోయినా వారి మనసులో ఇది సత్యం అనేటువంటి విషయం వారందరికీ తెలుసు. ఇంతకు ముందు మాట్లాడినటువంటి వారందరూ కూడా చెప్తూ వచ్చారు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. జీవీఎల్ గారు చెప్పినా ఇప్పుడు వారు చెప్పింది ఏమీ కొత్త విషయం ఏమీ కాదు, సాధారణంగా రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి అంశం అని చెప్పి వారు చెప్పడం అనేది, ఇది మనం దానికి పెడర్థాలు ఆపాదించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. శైలజానాథ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, ప్రతి నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారని, అటువంటిది ఏమీ లేదు. మేమందరం కూడా సంఘటితంగా ఒకే మాట మీద నిలబడుతూ అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా మా సంఘీభావాన్ని మేము ఎల్లప్పుడూ కూడా తెలుపుతూనే వస్తున్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అనేక మంది అక్కడికి వచ్చి వారు స్వయంగా పార్టీ తరఫున మాట్లాడుతూ వారు సంఘీభావాన్ని ప్రకటించినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే అసలు విభజన చేస్తున్నటువంటి సందర్భంలో మేము విడిపోవాలి అని చెప్పి అడిగినటువంటి రాష్ట్రానికి ఎవరు కూడా రాజధానిని అప్పణంగా ఇచ్చేసారు, కానీ ఇవాళ మాకు వేరు, మమ్మల్ని వేరు రాష్ట్రంగా గుర్తించండి అని చెప్పి తెలంగాణ అడిగినప్పుడు హైదరాబాద్ ని వారికి ఇచ్చి వేస్తూ మీకు రాజధాని ఉంది అని చెప్పి మన్ని అనాథలుగా ఇవాళ మనకి అన్యాయం చేసింది ఎవరు అనేటువంటి విషయం ప్రజలందరికీ గుర్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ చూసుకున్నట్లయితే ఈ రకంగా పాలసీ కంటిన్యూటీ అంటే ఒక రాష్ట్ర ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంకొక రాష్ట్రం కొనసాగించకపోవడం అన్నది అది మన రాష్ట్ర అభివృద్ధితో ముడిపడినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే శరాఘాతంగా ఉంటుంది అనేటువంటి విషయం రాజకీయ నాయకులందరూ కూడా, ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాలసీ కంటిన్యూటీ లేకపోతే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే దాన్ని గనక కొట్టిపారేసినట్లయితే రాబోయే కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుందని, మన రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం లేదు, లేదా రాబోయేటువంటి ప్రభుత్వాల మీద కూడా అదేవిధంగా రాజకీయ నాయకుల మీద కూడా నమ్మకం విశ్వాసం కలిగేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి ఈ మీ అందరికీ మీ మీ ద్వారా
నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నటువంటి విషయం. కనుక ఇది కేవలం ఏదో అమరావతి రాజకీయ మన రాష్ట్ర రాజధాని అనేటువంటి అంశంగా మాత్రమే కాకుండా, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి అంశంగాను, అదే విధంగా మన రాష్ట్ర అభివృద్ధితోటి సైతం ఇది ముడిపడినటువంటి అంశంగా గుర్తించాలి అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతు సోదరులకి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. కనుకనే ఇంతకు ముందు కూడా చాలా మంది మా పార్టీ నుండి నాయకులు వచ్చి పాల్గొన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇవాళ అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం, వారి జన్మదినాన్ని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ప్రత్యేకించి నేను అభినందించదలుచుకున్నాను. వారందరికీ కూడా శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. అనేక కష్ట నష్టాలకి ఇన్ని ఓర్చుకుంటూ, పోలీసు జులుంను ఎదుర్కొంటూ ఇవాళ ఈ రకంగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించినటువంటి ఘనత చాలా వరకు కూడా మహిళలకి దక్కుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక మహిళగా ఇది చాలా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది సుదీర్ఘ ప్రసంగాలు చేసేటువంటి సమయం కాదు. సంఘీభావం తెలియజేస్తున్నామా లేదా అనేటువంటి అంశానికి పరిమితమైనటువంటి కాన్ఫరెన్స్. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి రైతు సోదరుకు 34,000 ఎకరాలు ఇవ్వడం అంటే నాకు బాగా గుర్తు. నేను అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక రైతు సోదరుడు నన్ను చేయబట్టుకుని అతని పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇది 3 పంటలు పండే భూమమ్మ మీరు రాజధానికి ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన. ఆ సంఘటన కావచ్చు లేకపోతే ఆ సీన్ కావచ్చు, నేను ఇప్పటి వరకు కూడా నేను మరవలేనటువంటి విషయంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఆ రకంగా 34,000 ఎకరాలు ఒక రైతు అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ ఇవ్వడం అనేది ఇది చిన్న విషయం కాదు. కనుక మీరు చేసినటువంటి త్యాగానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీకు సపోర్ట్ గా ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు అక్కడ ధరలు పెరిగాయి కదా ఇప్పుడు తగ్గిపోతున్నాయి అనేటువంటి భావనని, ఇది ఎంత సంకుచితంగా చేస్తున్నారు ఈ యొక్క విమర్శ ఒకసారి అందరూ కూడా గుర్తించాలి అని చెప్పి తెలియజేస్తూ, ఎల్లప్పుడూ మేము మీకు సపోర్ట్ గా ఉంటాము అని చెప్పి ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.